నమస్తే, వెల్కమ్ టు వన్ అండ్ వన్ న్యూస్. నేను మీ ప్రసన్న. ఎలక్షన్లు దగ్గర పడటంతో రాజకీయ నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వెళ్తున్నారు. అది మాత్రమే కాకుండా ఏపీ రాజకీయాల్లో కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వమైన వైసీపీ అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ మధ్య హోరాహోరీగా పోరు జరుగుతోంది. వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ రెండు పార్టీ మధ్యలోకి జాతీయ అధికార పార్టీ బీజేపీ కూడా వచ్చి జోక్యం చేసుకొని చేరటంతో ప్రస్తుతం జగన్ వర్సెస్ బాబు అన్న విధంగా రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే ఇటీవల కాలంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వినిపిస్తున్న వార్తలను బట్టి రామోజీరావు గారిని కలవడానికి అమిత్ షా స్వయంగా 40 నిమిషాల సమయాన్ని కేటాయించాడని రామోజీ ఫిలిం సిటీ వెళ్ళి అక్కడ భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే వీరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయన్న విషయం మాత్రం ఎవరికీ తెలియలేదు. ఇలా అమిత్ షా అలాగే రామోజీరావు ఒకరినొకరు కలిసిన భేటీలో చంద్రబాబు కూడా ఉన్నారన్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఆ సమావేశంలో నిజంగా ఉన్నాడో లేదో తెలియనప్పటికీ ఉన్నాడన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక రానున్న ఎలక్షన్లలో బీజేపీకి రాజ్యసభ తరపున అధికారంలో ఉన్న ఏపీ సపోర్ట్ దొరకాలంటే వైసీపీతో పాటు ఎటువంటి శత్రుత్వం పెట్టుకోకూడదు. అందుకోసమే ఎలక్షన్లలో బీజేపీ ప్రభుత్వం వైసీపీతో పొత్తు పెట్టుకోవాలి అని చూస్తున్నప్పటికీ దానికి జగన్ ఖచ్చితంగా ఒప్పుకోడని వారికి తెలుసు. అందుకే ఏపీలో ప్రతిపక్ష ప్రభుత్వమైన టీడీపీతో పొత్తుకు ప్రయత్నిస్తోంది. అందుకోసమే ఇలా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా చంద్రబాబుతో కలిసినట్లు తెలుస్తోంది. అయితే రహస్యంగా బాబు అమిత్ షాని కలిసినట్టు ఎటువంటి ఆధారాలు లేకపోవడం వలన వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో నాయకులు సైతం అర్థం చేసుకోలేకపోతున్నారు. మరోపక్క ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం బీజేపీ తన ప్రత్యర్థులతో చేతులు కలిపే అవకాశం ఉంది అని తెలుసుకొని ఈ విషయం గురించి మోడీతో మాట్లాడి తెలుసుకోవడానికి ఢిల్లీ వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇక అది మాత్రమే కాకుండా వివేకానంద హత్య సిబిఐ విచారణ కీలక దశకు చేరుకుందని, ఆ తరువాత జరిగే పరిణామాల గురించి ఢిల్లీ వెళ్లారని మరో ప్రచారం. పరిణామాలను ఊహించి జగన్ ఢిల్లీ వెళ్లారని మరో పక్క ప్రచారం కొనసాగుతోంది. మరి వస్తున్న ఇలాంటి వార్తల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో తెలియనప్పటికీ ప్రస్తుతం ఇవే విషయాలు సోషల్ మీడియా అలాగే కొంతమంది విశ్లేషకుల ద్వారా తెలుస్తోంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.